ఒక రాష్ట్రంలో 110,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ రూపంలో ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇవే కాకుండా ఈ మిగతా కార్యక్రమాలు ఇంతకుముందు ఏదైతే చెప్పానో, రైతు భరోసా దగ్గర నుంచి, అమ్మఒడి దగ్గర నుంచి, చేయూత దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి, ఇవన్నీ పథకాలకు 3 లక్షల కోట్ల పైగా లంచం అనేది లేకుండా, పేద ప్రజల ఆఫీసు చుట్టూ తిరగకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో వేసినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి వ్యక్తిని ఆశీర్వదించాను. ఇటువంటి వ్యక్తి ఉన్నప్పుడే మనకు మేలు జరుగుతుంది. అంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఏ పార్టీ ఏ కులం అని అడగకుండా అర్హత ఉంటే చాలు ఇవ్వండి అనేటువంటి పార్టీ మంది అయితే, అంతకు ముందు జగన్మోహన్ కమిటీ వాళ్ళు పెన్షన్ కావాలంటే లేదు పలానా మీరు కాలుపుకి రమ్మంటారు, ఆయన పోయి కాపాడుకోవాలి, ఆయన ఒక నాయకులు పోయి కాలుపుకోమంటారు. కరుడు కట్టినటువంటి జగన్మోహన్ కమిటీలు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ కమిటీలో వేసి పేద ప్రజలు పీడించినటువంటి రోజు దగ్గర నుంచి ఈ రోజు ఏ ఒక్కరు చెప్పిన అర్హత ఉంటే చాలు సిక్స్టమ్ వాల్యుయేషన్ లో అర్హత ఉంటే ఆ ఒక 60 సంవత్సరాలు వచ్చింటే పెన్షన్ ఇవ్వండి, వికలాంగ సర్టిఫికెట్ అని చెప్పి కులాలు మతాలు పార్టీలు అడగకుండా మనం పరిపాలన చేస్తాం. ఎప్పుడు కూడా నాయకులు తప్పుడు చూసామా, ప్రతి ఇంటికి వేలు జరిగినటువంటి ప్రభుత్వం చెల్లుబాటు గారు చేస్తే ఎదుర్కోలేక ఈ తోడేళ్ళు నక్కలన్నీ ఒకటయ్యి ఆయన పేరు మొలుగుతారు. వీళ్ళంతా అయినా జగన్మోహన్ గారు ఎవరు నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు, అది ప్రజాస్వామ్యంలో ఉండాల్సింది. అలా కాకుండా నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతుంటే ఒక్క రోజున సహనం కోల్పోయినా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్యను తింటారు, వాళ్ళ అమ్మని తింటారు, రాష్ట్ర చనిపోయినటువంటి రాజశేఖర్ రెడ్డి తింటారు ఇష్టానుసారం. కానీ ఏ రోజున మీ మాదిరి కుక్కల మాదిరి వచ్చి మొరిగాడు జగన్మోహన్ రెడ్డి గారు, తను భరిస్తున్నాడు ప్రజల కోసం, భరిస్తూ వస్తున్నాడు, ఆయన ప్రయాణం చేసుకుంటున్నాడు. మనం అందరం పండగ అంటే ఏమనుకుంటాం, మనకి వినాయక చవితి అనుకుంటాం, సంక్రాంతి మనకు పండగ. కానీ జగన్మోహన్ గారు పండగ ఏంది, ఆయన ఎప్పుడు బట్టలు ఒక పేద ప్రజలకు డబ్బులు ఎప్పుడు చేర్పించాలి అనుకుంటాడు. అట్లా పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నాం, గతంలో ఎలా ఉంది ఆయన పరిపాలన, అంత పెద్ద పరిపాలన దర్శనం అంటాడే చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన చేశారు కదా, ఆ రోజు ఎక్కడ చూసా కరువు కాటు కాలతో అల్లాడిపోయినటువంటి రోజు అనగో రామచంద్రారెడ్డి కలుసు ఎదుగుడు వానదేవుడు అని ఉంటే వానరుడు కురిపించాడు. అటువంటి పరిస్థితులు ఉండేవి, పెన్షన్ ఇవ్వడు, పేద ప్రజలను ఆదుకోడు, ఎక్కడ చూసినా నక్సలైట్, ఎక్కడ కాల్చొక్కుతారని భయం మూలలో ఉండలేని పరిస్థితి. ఇటువంటి అన్ని వ్యవస్థలు సరిదిద్ది వారు మూల ప్రజలకు కూడా ఉచితంగా కరెంట్ ఇచ్చి, కాసులు బిగించి, ఇల్లు కట్టించి, రోడ్లు వేయించి, బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నటువంటి తండ్రి కొడుకులు చూసి ఓర్చుకోలేక వీళ్ళంతా ఒకటే మరుగుతున్నారు. వసూలాసన అంటారే, మరి ఆ రోజు ఆ బిడ్డ 16 నెలలు తండ్రి చనిపోయిన 2 నెలల్లోనే మీరు మూసేశారే, వెయిల్ ఇవ్వకుండా పేద ప్రజలు నమ్ముకున్నందుకు 16 నెలలు జైల్లో పెట్టారే, మరి ఆ రోజు ఏమైంది మీ నీతి కనపడదు. నేను అంటాను చంద్రబాబు నాయుడు గారి భార్య, మనం ఇల్లు కట్టుకుంటాం ఎందుకు, మనం ఉండడానికి మాట రాజమండ్రి జైలు కట్టాడని ఇంకా ఉండండి తల్లి, మీరు కట్టారు కదా, మీరు కట్టుకుని ఇంట్లో వాళ్ళు ఉంటారు, అది ఒక పెద్ద అని చెప్పాడు రాయచూరులో, మీరు కట్టే మా ఇంట్లో జైలు అంటున్నారు, ఉండండి జైలు, మీరు కట్టుకున్నారు కదా, మీరు కట్టుకున్నారంటే మీరు ఉంటారు, మీరు కట్టుకుని ఇంట్లో మేము ఉంటాము, మీ ఆయన కట్టండి ఉండండి దాంతో, ఎందుకు దానికి అంత బాధ మీకు. సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు, తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రి పదవి అలంకరించలేదు తండ్రి ఉన్నప్పుడు, ఒక్కరోజు సెక్రటరేట్ కు పోలేదు, ఒక ఫైల్ పేర సంతకం పెట్టలేదు. నేను దాక్షిణంగా మీరంతా కుట్రమని 16 నెలలు జైలు పెట్టారే, మరి నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి 13 చోట్ల సైన్ పెట్టి 370 కోట్లు దోచేసి, ఆ 370 కోట్లు దోచేసి తిని నువ్వు అడ్డంగా దొరికి ఈరోజు మన విమర్శ చేస్తున్నాడు. ఈయనకు తోడేవరికోకైనా ఇక్కడ ఎవరైనా మాట మాట్లాడితే ఆ బండి ఎక్కుతాడు, అది కోరుకో సజ్జుడు బండ తాళ్ళు కట్టేసిన 4 మూలు ఊతాడు, ఆ పక్కకు ఈ పక్కకు ఈ పక్కకు ఊరు ఏమంటాడు జగన్, అట్లా ఏ జగన్ నువ్వు ఎవరు ఈ తాకేవరే, నువ్వు జగన్ పైన పార్టీ పేరు పోటీ చేసి ఆ నిలబెట్టిన ఎమ్మెల్యే క్యాండిడేట్ 2 చోట్ల ఎమ్మెల్యే ఓడిపోయినావు, నువ్వు 151 51 ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి జగన్ నువ్వు ఎవరు అంటుంది ఇక్కడ, ఈ ఒక పద్ధతి లేదు పాడు లేదు, దేశప్పటి నుంచి జగన్ తిన్నడమే పని, ఏం తప్పు చేశాడు అమ్మా జగన్ తినడానికి, మీ నువ్వు పార్ట్నర్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఏమి చేయలేక విఫలం అయినాడు ఓడిపోయాడు, ఈరోజు జగన్మోహన్ గారు చెప్పిన ప్రకారం మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరు చేస్తున్నందుక మీరు విమర్శించేది, మీకు ధైర్యం ఉంటే పోటీ చేయి, నువ్వు పక్క చేయి, పవన్ కళ్యాణ్ 15 పార్టీ పెట్టి ఎమ్మెల్యే ఓడిపోయినావు, నువ్వు సొంతంగా వచ్చినా నేను ముఖ్యమంత్రి కావాలి.
ఆరాధన లేక మీకున్న టీవీ ఛానల్ తింటా రోజు ఉండాల్సిందేంటి? మేము ప్రజలకు మేలు చేసాం, మాకు ఆదరించండి అని అడిగేటువంటి దమ్ము దేని ఉండాలి? కానీ మేము జగన్ ఎదుర్కోలేక మేము నక్క మొత్తం ఒకటేనా అంటే భయపడతారా? మేము ప్రజలు నమ్ముకున్నాం, మీరు నమ్ముకున్నారు, మీరు వ్యవస్థను నమ్ముకున్నారు, టీవీని ఏమి టీవీ పైన దాంట్లో జగన్ మండలి కదా.